ఏంటి డిస్క్లైమరా, ఏంటిది ఒఫెన్సివా, ఏంటి వీడియో మీద స్ట్రైక్ వేస్తారా? మన దేశంలో ఏ స్టార్టప్ అయినా ఫైనల్ గా మనీ మైండెడ్ గా మారిపోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అయితే బైజూస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో ఒక రెవల్యూషన్ లా స్టార్ట్ అయ్యి ఫైనల్ గా పేరెంట్స్ ని మోసం చేసేదాకా వెళ్ళిందో, అలాగే రెస్టారెంట్స్ నుంచి ఇంటికి డైరెక్ట్ గా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసెస్ లా స్టార్ట్ అయిన స్విగ్గీ, జొమాటో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ రేట్ ఎలాగైతే ఇష్టం వచ్చినట్టు పెంచేసాయో. నాకెందుకు చెప్తున్నావు? సారీ, ఏదో ఇంట్రో ఇద్దాం అనే ఫ్లో లో ఓవర్ యాక్షన్ చేస్తున్నా. కానీ నిజంగానే సోషల్ మీడియాలో ఒక రెవల్యూషన్ లా స్టార్ట్ అయిన మీమ్స్ ఇప్పుడు సినిమా వాళ్ళకు ఉంపుడు గత్తుల్లా తయారయ్యాయి. అయినా ఆఫ్టర్ ఆల్ మీమ్ పేజెస్ గురించి వీడియో అవసరమా? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కొన్ని వేల మీమ్ పేజెస్ ఉన్నాయి సార్. మొత్తం 2000 మీమ్ పేజెస్ సార్. అంటే 2000 మంది అడ్మిన్స్ సార్, 4000 మంది ఎడిటర్స్ సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మార్నింగ్ అంతా కాలేజీలకు వెళ్ళి ఆఫీసులకు వెళ్ళి అక్కడ కూడా మీమ్స్ గురించి ఆలోచిస్తూ ఐడియాస్ తెచ్చుకొని దానికి క్రియేటివ్గా ఒక సినిమా టెంప్లెట్ తెచ్చి ఎడిట్ చేసి దానికి మంచి కలర్ఫుల్ ఫాంట్తో డైలాగ్స్ రాసి క్యాప్షన్లు పెట్టి మీమ్స్ వేస్తూ అలాగే ట్రెండింగ్ మూవీస్, క్రికెట్ మ్యాచ్లు, న్యూస్లు అన్నిటి మీద అప్డేట్ ఇస్తూ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఒకప్పుడు సినిమా హిట్టా ఫ్లాపా అనేది పబ్లిక్ టాక్ మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు మీమర్స్ ఒక్క మీమ్ వేస్తే చాలు మొత్తం తలరాత మారిపోతుంది. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక న్యూస్ని వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకొని మీమ్స్ వేసి వైరల్ చేయగలరు. అదే న్యూస్ని ఎవడు పట్టించుకోకుండా ఆ న్యూసే లేకుండా చేయగలరు. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్కరోజు మీమ్స్ ఆగిపోతే భారతదేశం స్తంభించిపోతుంది, ఎన్నో కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఆగిపోతుంది, గవర్నమెంట్ కదిలిపోతుంది, అసెంబ్లీ ఊగిపోతుంది, మీ నిద్ర ఎగిరిపోతుంది సార్. రే ఏంట్రా ఈ ఆవేశం, అంటే మీమ్ పేజెస్ అంత గ్రేటా? బొక్కేం కాదు, ఇదంతా కోవిడ్ ముందు, ఇప్పుడంతా బిజినెస్ అంటగా. ఒకప్పుడు ఏదైనా మీమ్ పేజ్కి బ్రాండ్ ప్రమోషన్ కానీ మూవీ ప్రమోషన్ కానీ వస్తే ఆ పేజ్ అడ్మిన్తో పాటు అందరం ఒక అచీవ్మెంట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ప్రమోషన్స్ ఆప్ మీమ్స్ వేయండి రా అని అడుక్కోవాల్సి వస్తుంది. రే ఐఎమ్ ద మోస్ట్ జెన్యున్ మీమర్ రా, 8 lakh ప్లస్ ఫాలోవర్స్ రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? ఇది వరకు 9 మీమ్స్ లో ఒక ప్రమోషన్ ఉండేది, ఇప్పుడు 9 ప్రమోషన్స్ లో ఒక మీమ్ ఉంటుంది, అది కూడా క్రికెట్ మీద. నువ్వు కూడా లైట్ గా తీసుకో, లైట్ గా తీసుకోండి. మీరు కష్టపడి మీమ్స్ వేసి 4 lakhs 5 lakhs ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, సో దాన్ని వాడుకొని డబ్బులు సంపాదించడంలో ఏ తప్పు లేదు. కానీ పేజ్ అంతా ప్రమోషన్స్ ఉంటే లైట్ గా ఎలా తీసుకుంటాం బా? ప్రమోషన్స్ ఉన్నాయి, మీమ్స్ ఏవి? టీఎఫ్ఐ ఐసీటీ బాగుంటే చాలు, కెరీర్ ఏమైనా పర్లేదు అనే స్లోగన్ ని బాగా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. మూవీ ప్రమోషన్స్, క్రికెట్ మీమ్స్, నీ పర్సనల్ అకౌంట్ లో రీల్స్, ఈ మూడు కాకుండా ఇంకేమున్నాయన్న నీ పేజ్ లో? ఈ మూడు తీసేస్తే నీ పేజ్ లేదు. ఇలా మూవీ టెంప్లెట్స్ వాడి క్రింజ్ డైలాగ్స్ పెట్టి రోత పుట్టించడం కంటే ప్రమోషన్ కింద క్యాప్షన్ లో పెడితే అయిపోయేది కదరా. మీరేదో జెన్యున్ గా చిన్న సినిమాలని వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది మీరు డబ్బులు గమ్ముడిపోయారని. మీకు నిజంగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలంటే మూవీ చూసి వచ్చి, ఇదిగో నేను మూవీ చూశాను, అందులో పాజిటివ్స్ ఇవి నెగిటివ్స్ ఇవి అని పెడితే బాగుంటుంది. అంతేగాని మూవీ రిలీజ్ అవ్వకముందే ప్రతిదానికి సూపర్ సూపర్ అని పెడితే చూడాలనుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఈ మేమర్స్ చేసేంత క్రియేటివ్ బిజినెస్ అంబానీ అదానీ కూడా చేయలేరు. ఎవడు పడితే వాడు లూడో ఆడదాం, బెట్టింగ్ వేద్దాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లో డబ్బులు సంపాదిద్దాం అని మీమ్స్. అరే మీమ్స్ అంటే బిజినెస్సేనా? ఒకప్పుడు మీమ్స్ మధ్యలో ఐపీఎల్ బిగ్ బాస్ వచ్చేవి, ఇప్పుడు ఐపీఎల్ బిగ్ బాస్ లేకపోతే మీమ్సే లేవు. ఇది వరకు ఒక్కొక్క మీమ్ పేజ్ ఒక్కొక్క బ్రాండ్ లా ఉండేది, ఇప్పుడంతా రీల్స్ లోకం, రీచ్ లోకం. రీచ్ కోసం ఎంతకైనా దిగుజారుతారు. ఈ లాక్డౌన్ లో మీమ్ పేజ్లు పెట్టి డబ్బులు సంపాదిస్తూ మీమ్స్ అంటే ఏంటో మర్చిపోయినట్టున్నారు. నేను చూపిస్తా చూడండి. నాకు డేట్ సరిగ్గా గుర్తులేవు, ఫేస్బుక్ కి కింగ్ లా ఉండే టైంలో సిఏపిడిటీ అయితే ఏంటి అని 2 పేజెస్ వచ్చాయి. తెలుగు వాళ్ళకు మీమ్స్ అంటే ఏంటో పరిచయం చేశారు. క్లాస్ కి సిఏపిడిటీ, మాస్ కి అయితే ఏంటి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. రే ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ మీమర్ రా, 8 lakh ప్లస్ ఫాలోవర్స్ రా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. వెన్ సమ్మన్ ఆస్క్స్ మై నోట్స్ టు కాపీ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ డేస్, నా రైటింగ్ అర్థం కాదురా, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. 10-year-old మీ, మంచి బ్యాట్ ఒకటి ఇవ్వన్నా, బ్యాట్ మంచి వెయిట్ ఉండాలి, ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఓనర్, ఇక్కడ బ్యాట్లు అమ్మరమ్మా. మీ ఏం మాట్లాడుతున్నావు అన్న? ఆఫ్టర్ హెవీ బైసెప్స్ వర్కౌట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ జిమ్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రిలీజ్డ్ ఇన్ 2005, మెన్ ఇన్ 2004, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఫర్ మోటార్స్, ఇదిగో కరెంట్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో అప్లై చేసాం అనుకో, అప్పుడు ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అనమాట. అసలు ఏమైనా మేమా ఇది? కరెంటు పోయినప్పుడు కరెంటు వాళ్ళని తిట్టి రాగానే దేవుడా థ్యాంక్స్ అనకూడదు సార్. హీరో ఫ్యాన్స్ బిఫోర్ ద మూవీ రిలీజ్ అన్న కమింగ్, ఈసారి గట్టింగ్ కొట్టింగ్ యాంటీస్ అందరూ పిత్తింగ్, ఆఫ్టర్ ద మూవీ గెట్స్ ఫ్లాప్డ్ అప్ సర్లే అన్న, స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ ఎనఫ్, మోస్ట్లీ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్. కమెడియన్స్ ని మూవీ సీన్స్ నే కాదు, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లో సీన్స్ ని అక్కడ కుక్కలతో కూడా మీమ్స్ వేసి నవ్వించచ్చు అని చూపించింది అయితే ఏంటి పేజ్. ఇంటూ మీమ్స్ లేదా చీమ్స్ అనేవి స్టార్ట్ చేసింది ఈ పేజ్. ఎక్కడ కాంట్రవర్సీ ఉండదు, రీచ్ కోసం ఒకరిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ఉండదు, ప్యూర్ కామెడీ ఉండేది. ఎక్స్ సారీ, నాకు కూడా బాధగానే ఉంది, ఇంట్లో ఫోర్స్ చేసి నాకు పెళ్లి చేస్తున్నారు, ఆల్సో హర్ ఇన్ మ్యారేజ్,
ఏంటండి చెమటలు పడుతున్నా ఏంటండి ఈ అగ్నిసాక్షిగా ఇంకా మీరే నా దైవం, ఇప్పుడు అరుంధతి నక్షత్రం నెక్స్ట్ డైరెక్ట్ హనీమూన్ ఏ వానక్క, మీ ఈజ్ హైడింగ్ అండ్ నెవర్ సా ఆర్ దిస్ ఎక్సైటెడ్, నో వన్ 9 ఇయర్స్ మీ విత్ మై గ్రాండ్ ఫాదర్ నెక్ బ్రేస్ ఫర్ నో రీజన్, తాత హూ బాట్ అన్ యూ వన్ ఆఫ్టర్ సర్చింగ్ ఇట్ ఫర్ 6 అవర్స్, మీ హూ టుక్ ఇట్ టు స్కూల్ ఫర్ షో ఆఫ్, అదే స్టైల్గా వేసుకుంటారనుకున్న వాళ్ళం బీడీ గంపు కొట్టేదా, నో వన్ మై బార్బర్ 5 మినిట్స్ ఆఫ్టర్, 10 మినిట్స్ స్నానం ఇంటికి వెళ్ళి చేస్తాను కటింగ్ చేసేవాళ్ళు, ఆగు కొంచెం డ్రైగా ఉంది, పోనీ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయన్నా, పీపుల్ ఇన్ ఆర్ ఏరియా, మా ఏరియాలో రోడ్లు కూడా సరిగా లేవు, ఇంకోసారి ఎవడైనా ఓట్లు అడగడానికి వస్తే అప్పుడు చెప్తాం, ఎమ్మెల్యే కమ్స్ విత్ మనీ టు డిస్ట్రిబ్యూట్, సేమ్ పీపుల్, ఇది ఎప్పటికీ మారదు భయ్యా మన స్టేట్లో. బ్యాటింగ్ విత్ రైట్ హ్యాండ్ యాజ్ యూజువలీ ఫర్ ఇయర్స్, స్టార్ట్స్ బ్యాటింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్, బిక్ ఏ ఎవర్రా నువ్వు, వెన్ యూ గో టు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ హోమ్, ఏమ్మా బాగున్నారా, బాగున్నాను తాత ఆగండి టీ తీసుకొస్తా, అరగంట అయింది ఇంకా రాలేదేంటి వెళ్ళి చూసి వద్దాం, ఏంటి వేసేది అదే షుగర్ ఎంత వేయాలి అని, ఇదిగో తాత టీ, సరే అమ్మా జాగ్రత్త వెళ్ళొస్తా, అయ్యో ఫోన్ మర్చిపోయానే, అరే ఇవిరా మీమ్స్ అంటే చూసి నేర్చుకోండి, ఇప్పుడు ఎవడైనా ఒక్కడైనా ఇలాంటి మీమ్స్ వేస్తున్నాడరా, ఇంత క్రియేటివ్గా ఇంత డైరెక్ట్గా ఇంత ఫియర్లెస్గా ఎవడైనా మీమ్స్ వేస్తున్నాడరా, అయితే ఏంటికంటే బెస్ట్ మీమ్ పేజ్ చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా, బట్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే నీకుందరో అనే పేజ్, 2018లో పెట్టి 1 ఇయర్లోనే 100K ఫాలోవర్స్కి వెళ్ళింది, తర్వాత డిజేబుల్ అయిపోయింది. సరే ఇవన్నీ అబ్బాయిలకు బాగానే ఉంటాయి, మరి అమ్మాయిలకు కూడా ఒక మీమ్ పేజ్ ఉండాలి కదా, అదే ఇది. బ్యాటింగ్లో పులిహోర అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది మనోడే, ఫేస్బుక్లో ఉండే రాడ్ ఎన్వైర్న్మెంట్కి మనోడు తట్టుకోలేక ఇన్స్టాలో స్టార్ట్ చేసి 8 లక్ష ప్లస్ ఫాలోవర్స్ తెచ్చుకున్నాడు, కానీ వేసే మీమ్స్ ఇవి. రే అసలు గాడ్ ఆఫ్ మీమర్స్ మర్చిపోయావురా, గాడ్ ఆఫ్ మీమర్స్ ఎవడు, రే గాడ్ ఆఫ్ మీమర్స్ ఎవరో తెలీదా, ఎవడు పేరు చెప్తే మీమర్స్ అందరూ హడలిపోతారు, ఎవడు పేరు చెప్తే ఎలివేషన్స్ వస్తాయో, ఎవడు మీమ్స్ వేస్తే డబ్బులు వస్తాయో, ఎవడి సినిమా వాళ్ళ ఇంట్లో డబ్బులు పువ్వులు పూయిస్తాడో వాడే తైవ్యూ. ఇది మీమ్ పేజారా, ఈ పేజ్ పెట్టిందే మూవీ ప్రమోషన్స్ కోసం, అనవసరంగా టాపిక్ డైవర్ట్ అయింది, టాపిక్ లోకి వచ్చేద్దాం. సో హీరోయిన్ చూసాం హీరోయిన్ చూసాం, సో ఇక్కడ మన సినిమాకి విలన్ అదే నిబ్బా ఎవడంటే వీడు విలన్, బాబు పేజ్ పెట్టి 10 ఏళ్ళు అయింది ఇంకా ఏం మారలేదు, ఇప్పుడంటే ట్విట్టర్ లో ఫ్యాన్ వర్స్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు ఫేస్బుక్ లో ఫ్యాన్ వర్స్ గడ్డా ఈ పేజ్, అసలు హీరోస్ మీద మార్స్ స్టార్ట్ చేసింది ఈ పేజ్ లో. ఈ పేజ్ ఒరిజినల్ క్రియేటర్ అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట, కానీ డౌట్ రాకూడదని చెప్పి అందరి మీద ట్రోల్ చేస్తూ ఉంటాడు, టైం ఉంటే మనోడి పేజ్ లో ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడున్న మీమ్ పేజెస్ లో లేజీ పాండా ఒక్కడే నాకు తెలిసి తక్కువ ప్రమోషన్స్ తో ఎక్కువ రిలేటబుల్ మీమ్స్ వేస్తున్నాడు, మళ్ళీ ఇది వరకట్లా మంచి క్రియేటివ్ మీమ్స్ వస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను, ఉంటా మరి బాయ్. కాదు చెవిటిది కాదు ప్రేమ గుండెను తీసిన పండురమ్మ అర్థం కాదు.